ఒడిశా వెళ్తున్న ఆ కూలికి అదే ఆఖరి ప్రయాణమైంది. మంచినీటి కోసం రైలు దిగి కిందకు వెళ్లిన ఆ కూలి తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రైలు కింద పడి మృతి చెందాడు. భార్యాపిల్లలకు తాగునీరు తెచ్చేందుకు రైలు దిగిన ఆ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యాపిల్లలు రైల్లో నుంచి చూస్తుండగానే మృత్యు గౌగిలిలోకి ఒదిగిపోయాడు. ఒడిశాకు చెందిన లంకా గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. సొంత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో తిరుపతి నుంచి ఒడిశాకు బయలుదేరాడు. ఒంగోలు రైల్వే స్టేషన్లో రైలు ఆగటంతో తాగునీటి కోసం దిగిన గణేష్ రైలు ఎక్కే క్రమంలో కాలు జారి రైలు కింద పడ్డాడు. అది చూసిన తోటి ప్రయాణికులు కాపాడాలని రైలును ఆపారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. గణేష్ శరీరం రెండు ముక్కలైంది. రైలు దిగి వచ్చిన మృతుని భార్య రేష్మ, ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.